గుడ్ మార్నింగ్ పిల్లలు కూర్చోండి నిన్న మనం ఎక్కడి వరకు చదువుకున్నాం పిల్లలు నిన్న మనం ప్రవేశిక వరకు చదువుకున్నాం మ్యామ్ అలాగే ఇప్పుడు మనం పద్యాలను చదువుకుందాం పిల్లలు నేను మొదటి పద్యాన్ని చదువుతాను శ్రద్ధగా వినండి నిన్ను సత్య ధర్మ నిర్ములుగా విందు నట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడు అది బుభిక్షితుండ నాకు నా ఆహార దేగ అంటుంది ఓ శిబు చక్రవర్తి నీవు సత్య ధర్మాలను ఆచరించుట చేత కలంకం లేనివాడివని విన్నాను అటువంటి నీవు ఈ సమయంలో మికిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా ఇప్పుడు రెండో పద్యం సర్వ భూతံబుల నాహారంబున జీవించువర్తిల్లు నిది నాకు బక్షంబు గానినాడు బుభక్షంబు వేదనం చేసి ప్రాణ వియోగంబు నట్లైన నా పుత్రులు బాయ్యు జీవింపనేరా రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింససేయుట ధర్మ విరోధంబు దీని అర్థం ఏమితంటే అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి అట్లయితే నా పిల్లలు భార్య కూడా బ్రతక జాలరు ఒక పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా ఇప్పుడు మనం తర్వాత పద్యాన్ని చూద్దాం ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయి ధర్మమునైనన్ ధర్మముగా మదిం దళపంపరు ధర్మము సర్వంబునకు హితంబుగ వలయున్ అర్థమైంది దీని అర్థం ఏంటంటే ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మానైనా ధర్మమని మనసులో తలుచుకోరు ధర్మం అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి ఇప్పుడు నాలుగో పద్యం ఇక్క పోతంబు నాకు వేదహితంబైన మహారంబు కపోతాన్ కాదయంతి వేద వచనంబుగలదుగా నిమ్మనిన దానిని దీని అర్థం ఏమిటంటే ఈ పావురం నాకు వేదించే నిర్దేశించబడిన ఆహారం దేగలు పావురాలను తింటాయి అనే వేద వాక్యం ఉన్నది కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వమని అడిగిన దేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు ఈ భాగంలో ఉన్న ఆఖరి పద్యం ఏమిటంటే ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే నాశితున్నట్టి యుధముండీనా విడవండి నన్ను నేను ఎట్లా విడుతున్న దీన్ని నాశ్రిత త్యాగమిది ధర్మవుగానే చెప్పుమా దీని భావం ఏమిటంటే ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది ఎంతటి నీచుడైనా రక్షింపమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు నేను ఎట్లా విడిచిపెడతాను ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవి చెప్పు పిల్లలు ఈరోజు నేను చెప్పిన పద్యాలను మీరు చదువుకొని రండి నేను రేపు వాటికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతాను